ఆశీవి నెరవేరుతుంది ఇలా అని చెప్పి ఈ రోజున భారతీయ జనతా పార్టీ తోటి మనస్ఫూర్తిగా జనసేన కలిసి నడవడానికి నిర్ణయించుకున్నాం. ఇది కీలకమైన కారణం. సో మనస్ఫూర్తిగా మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ అలాగే మొత్తం సకల తెలంగాణ ప్రజానీకానికి కూడా వరంగల్ నుంచి నా విన్నపం ఒకటే. నేను ప్రతి నియోజకవర్గం తిరగలేని పరిస్థితిలో ఉన్నాను. అందుకని ఎక్కడైతే జనసేన అభ్యర్థులు నిలబడి ఉన్నారో ఎక్కువ శాతం భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు నిలబడున్నారో వారందరికీ భారతీయ జనతా పార్టీ అభ్యర్థులకి కమలం గుర్తు మీద ఓటు వేసేవారిని గెలిపించవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఎర్రబెల్లి ప్రదీప్రావు గారిని అలాగే మనకి శ్రీమతి రావు పద్మా గారిని మంచి మెజారిటీతో గెలిపించవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు అవకాశాన్ని ఇచ్చిన తెలంగాణ బీజేపీ నాయకులకి రాష్ట్ర బీజేపీ నాయకులకి బండి సంజయ్ గారికి డాక్టర్ లక్ష్మణ్ గారికి కిషన్ రెడ్డి గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ నేను దేవీ భక్తుల్ని భద్రకాళి మాకి జయజయాలు చెప్పుకుంటూ ఈసారి వచ్చినప్పుడు అభ్యర్థులు విజయం సాధించినప్పుడు భద్రకాళి మా గుడికి మీరందరూ సమక్షంలో గుడికి దర్శనం చేసుకుందాం. మనస్ఫూర్తిగా